వారి సమీపంలోని అమరరాజు ఫ్యాక్టరీ వెనక వైపు అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ స్మగ్లర్ల అలికిడి. కదలికలను గుర్తించి కూంబింగ్ కొనసాగింపు. ఆర్ఎస్ఐ విజయనరసింహులు బృందం విస్తృతంగా గాలింపు. కరకరంబాడి రోడ్డులోని విద్యుత్ సబ్స్టేషన్ వెనుక సిబ్బందిని చూసి పారిపోయేందుకు యత్నించిన స్మగ్లర్లు. చిమ్మ చీకట్లో అటవీ ప్రాంతంలో సిబ్బందిని వెంబడించి ఒక స్మగ్లర్ పట్టివేత ఇంటర్సెప్ట్ చేసి అందులో ఒకరిని పట్టుకోవడం జరిగింది. అది రాత్రిపూట. అలాగే ఆ లోయలు కొండలు ఉన్న ప్రాంతం ఇది. ఇప్పుడు ఈ ప్రాంతంలో మామూలుగా ఒక జంక్షన్ లాగా ఉంటుంది. ఒక పెద్ద రిజర్వ్ ఫారెస్ట్ కొండ, ఒక రెవెన్యూ కొండ, అలాగే ఈ జంక్షన్లో బాలపల్లి రేంజ్ నుంచి కానీ లేకపోతే తిరుమల రేంజ్ నుంచి కానీ దారులు, అలాగే ఇక్కడ కూర్చోవడానికి పక్కనే లోడింగ్ పాయింట్కి అనువు ఉన్న ప్రదేశం. ఇది సుమారు 10 సార్లు కన్నా ఎక్కువ పట్టుకోవడం జరిగింది ఇక్కడ టాస్క్ ఫోర్స్. ఈ నైట్ పట్టుకున్నప్పుడు వీడు దొరికిన అతను జవాది మలై, సుమారు 40 సంవత్సరాలు ఉంటాయి. ఇంతకుముందు కూడా చాలాసార్లు స్మగ్లింగ్ చేశాడు. ఇతని భుజం మీద మోసి మోసి కాయలు కట్టున్నాయి. అలాగే చేతికి అదే పూజ చేసి వీళ్ళంతా జవాది మలయాళ్ళు అడవిలోకి వచ్చినప్పుడు పూజలు చేసుకుని వస్తారు. అక్కడ కూడా అడవుల్లో ఉంటారు, పూజ చేసుకుని వచ్చి చేతికి కట్టుకున్న కట్టుంది. అలాగే ఇతను పైన ఇంకా ముందు ఉన్నారు మా వాళ్ళని మా స్టాఫ్కి చెప్పడం, టీం అంతా కూడా రాత్రంతా గాలింపు చర్య చేయడం అన్ని జరిగినవి. కానీ మాకు తెలిసింది ఏంటంటే తర్వాత ఈ టైర్లు మార్కులు బట్టి లేకపోతే తెలిసింది 12 గంటలకే ఒక 5 నుంచి 7 చిన్న దొంగలను వేసుకున్న ఒక వెహికల్ చెన్నై వైపుకి వెళ్ళిపోయిందని తెలిసింది. అంటే ఎలక్షన్ సమయం ఇది, అన్ని చోట్ల మేజర్ చెక్ పోస్టులు పెట్టారు. మరి ఈ వెహికల్ ఎలాగ వెళ్తుంది అనేది మేము విచారణ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ చెన్నై రూట్లో సైడ్ రూట్లో ఎక్కడైతే చెక్ పోస్ట్ లేవో అటు నుంచి ఈ వెహికల్స్ వెళ్తున్నట్టుగా టాస్క్ ఫోర్స్ గమనించడం జరిగింది. ఈ మధ్యనే మీటింగ్లో కూడా ఇటువంటివి సుమారు ఒక 42 రూట్లు చెన్నై కర్ణాటక తమిళనాడుకి రూట్లని టాస్క్ ఫోర్స్ గమనించి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ రూట్ల యొక్క వివరాలు ఇవ్వడం జరిగింది. 42 అమ్మడి ఎలక్షన్ టైంలో మెయిన్ రూట్స్లో చెక్ పోస్టులు ఉన్నాయి. పోలీసు ఇంటర్స్టేట్ అంతా కూడా చెకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ సైడ్ రూట్స్కి వచ్చేప్పటికీ వీళ్ళు ఒక వెహికల్లో 5 లాగ్స్ అలా వేసుకుని తీసుకుపోతున్నారు. ఈ 5 లాగ్స్ కూడా ఎందుకు ఎలా అని ఆలోచిస్తే చెన్నైలో చాలా చోట్ల కార్పెంటర్కి సంబంధించి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి ఉన్నాయి. అక్కడ లేత్ మిషన్స్ అవి పెట్టి వీటి ద్వారా బీడ్స్, చిన్న చిన్న వస్తువులు అవన్నీ తయారు చేస్తారు, దండలు ఇటువంటివి. ఈ గతంలో కూడా టాస్క్ ఫోర్స్ చెన్నైలో రైడ్ చేసి లేత్ మిషన్స్, దండలు ఇవి తయారు చేసే సామానాన్ని కూడా పట్టుకుని ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్ లేని అందువలన చిత్తూరు పోలీస్ స్టేషన్కి, చిత్తూరుకి డిస్ట్రిక్ట్ పోలీస్కి ఇవ్వడం జరిగింది లేత్ మిషన్స్. ఈ 5 నుంచి 7 దొంగలు కూడా ఇవన్నీ కూడా కార్పెంటర్ టైపు వాటికి వెళ్తాయి. అక్కడ కూడా వాళ్ళకి ట్రైనింగ్ చైనీస్ నుంచి వచ్చిన కొంతమంది ట్రైనింగ్స్ ఇస్తుంటారు. అప్పుడు కూడా చైనాకి సంబంధించిన ఈ కార్పెంటర్ టైప్ పర్సన్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది టాస్క్ ఫోర్స్. ఇప్పుడు కూడా ఈ విధంగా 5 నుంచి 7 దొంగలు వెళ్ళినవి. అంటే చెక్ పోస్ట్ అన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలా, ఎక్కడైతే చెక్ పోస్ట్ లేవో ఆ రూట్స్ కూడా కవర్ చేయాల్సిన అవసరం ఉందని టాస్క్ ఫోర్స్ భావిస్తూ ఉంది. ఇప్పుడు ఈ కొండల మధ్యలో ఈ రూటు సీసీటీవీ కెమెరాస్ పెడితే మంచిదని ఈ సజెషన్స్ కూడా టాస్క్ ఫోర్స్ చేయడం జరుగుతుంది. ఈ దొరికిన అతను జవాది మలై, 40 సంవత్సరాలు, ఇతను ఆధార్ కార్డు ఉన్నాయి. అలాగే ఇతను చెప్పిన దాన్ని బట్టి మళ్ళా అంటే లోడ్ చేయడానికి కొంతమంది ఉన్నారు, 7-8 మంది ఉన్నారని. అంటే 8 మంది కిందకి పోయి తాగడానికి వెళ్ళారని భావించడం. వీళ్ళ కోసం వైన్ షాపుల్లో మనం ఇన్ఫర్మేషన్ పెట్టడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనకి దొరికిన అతను జమునమత్తూరుకు సంబంధించిన వాడు. అక్కడ కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నిటి వలన ఇక్కడికి వస్తున్నాడు. కానీ ఎలక్షన్స్లో మరి వాళ్ళకి పని ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, ఎందుకు ఇలాగ వస్తున్నారనేది టాస్క్ ఫోర్స్ కూడా పరిశీలిస్తూ ఉంది.